हरि ओम ओम नम शिवाय ओं विघ्नेश् नम ओं सरस्वत नम ओं मातृदेव पितृदेव आचार्य देव हरि ओम तत्स प्रतिबोधिता भगवता नारायण स्वयं व्यास नथिता पुराण मुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायनी अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते భవద్వేషిణి భగవద్గీదే భవద్వేషిణి భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం గత ఎపిసోడ్లో శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు వాళ్ళందరిని చూచి నేను యుద్ధం చేయలేనయ్యా అని నిస్సహాయ స్థితిలో శరీరం నీరసించిపోయి అలా తన రథంలో కూర్చుండిపోవటం మనం విన్నాం నెక్స్ట్ ఏం జరిగిందంటే ఎదురుగుండా చూస్తూ ఉన్నటువంటి భీష్మ కృప అశ్వర్ధామ వాళ్ళందరినీ చూచి ఇలా అంటున్నాడు అర్జునుడు నెత్తుక పెంచి చదువు చెప్పించిన తాత భీష్ముడు నాకు తాత కాడే కృష్ణ నెత్తుక పెంచి చదువు చెప్పించిన తాత భీష్ముడు నాకు తాతగాదే ప్రీతిమై దాచక విలువిద్యనంత నా గొప్ప నేర్పిన ద్రోణుడు వజగాదే పాండవేతురులై పగతురైననుగా నీ కౌరవుల్ నా బంధువులుగా రే ఎదిరి పక్షములో కదలాడు శల్యుండు మాద్రుడు మాకు మామగాదే ద్రోణసుతుడును కృపుడును తోటివారు ఎల్లరూ నావారలే వారలే కానివారలు లేరయ్య కదనమందు వారిని దునుమంగ తరమౌని వనజనాభా కృష్ణ వాళ్ళందరినీ చంపడానికి నా చేతులు రావడం లేదయ్యా నా నోరు ఎండిపోతుంది నా శరీరం అంతా వణికిపోతుంది నా చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారిపోతుంది అని దుఃఖిస్తూ ఉన్నాడు అర్జునుడు అలాగే ఎప్పుడైనా మనకి కూడా కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం ఆ దుఃఖాన్ని అనుభవించేటప్పుడు చాలా విపరీతమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది శరీరం పనిచేయదు నడవలేము కూర్చోలేము అలాంటి దుస్థితి అప్పుడప్పుడు కొంతమందికి మనలో కూడా అనుభవం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అర్జునుడికి వాళ్ళందరినీ చంపడం మహా పాపం కదా వీళ్ళందరినీ చంపితే నాకు ఎంత పాపం వస్తుంది ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఆ యోధులందరూ కాల్బలం కాణించి ప్రతి ఒక్క యోధుడు కూడా చనిపోవడం జరుగుతుంది ఎందుచేతనంటే నా దగ్గర అద్భుతమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి ఈ అస్త్రాలకి ఎదురు నిలిచే వాళ్ళు ఉండకపోవచ్చు ఒకవేళ వాళ్ళు చనిపోవచ్చు లేకపోతే మా వాళ్ళు చనిపోవచ్చు ఎవరు చనిపోయినా అది ఎంత బాధే కదా అందుచేత ఆ దుఃఖాన్ని అనుభవించలేక శ్రీకృష్ణ పరమాత్మతో కృష్ణ నేను యుద్ధం చేయలేనయ్యా అని రథంలో చతికిలిబడిపోయాడు అలా చతికి పడిపోయినటువంటి బాగా దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ అర్జునుని తోటి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ భగవద్గీత మానవ వికాస గ్రంథం అంటే సూర్యుడు ఎంత తేజస్సు గలవాడో సూర్యుడు లేకపోతే మనం జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో సూర్యుడు లేకపోతే అసలు ఈ ప్రపంచాన్ని కానీ ఈ భూమిని కానీ మనం ఊహించలేం ఎందుచేతంటే ఆ సూర్యుడు కిరణాలు లేకపోతే ఆరోగ్యం సరిగా ఉండదు పంటలు పండవు వర్షాలు కొరవు అప్పుడు ఏముంటుంది కరువు తాండవిస్తూ ఉంటుంది అందుచేత ప్రత్యక్ష దైవ దైవమైనటువంటి ఆ సూర్య భగవానుడు ఎంత మనకి ముఖ్యమో అలాగే మన జీవనానికి ఈ భగవద్గీత అంత ముఖ్యమైనది అనమాట అంత ప్రాధాన్యమైనది సూర్యకిరణాలతోటి కమలాలు ఎలా వికసిస్తాయో అలాగే భగవద్గీత మనం విన్నట్లయితే దాన్ని కొంచెం అర్థం చేసుకున్నట్లయితే దాన్ని ఆశరించినట్లయితే మనం జీవితం అద్భుతంగా ఉంటుందయ్యా అని మన పూర్వీకులు అందరూ ఇలా అర్జునుడు యుద్ధం చేయలేక ఏడుస్తూ ఉన్నాడు కళ్ళమట నీళ్లు గారిపోతూ ఉన్నాయి శక్తి లేకుండా నీరసించి పడిపోయాడు ఏమండి ఆనాడు ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత ఇది అప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలి కాబట్టి ఆయనకి అలా అయింది మనకు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని మనం అనుకోవచ్చు కానీ యుద్ధం అనేటువంటిది ప్రతి క్షణము కూడా మన మనసులో జరుగుతూ ఉంటుందండి ప్రతి ఒక్క పనికి కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది ఒక పని చేయాలా వద్దా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకోండి ఇది ప్రారంభించాలా వద్దా ప్రారంభించాలా వద్దా ప్రారంభించాలా వద్దా అని ఒక రకమైనటువంటి యుద్ధం మనకి జరుగుతూ ఉంటుంది కానీ ఏది శ్రేయస్కరమో ఏది మంచిదో తెలుసుకోవడానికి ఈ ధర్మశాస్త్రాన్ని ఈ భగవద్గీతను గన విని మనం వంట పట్టించుకుని అర్థం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి ఏది మంచిదో దాని వెనకాల మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నాడో అర్జునుడు నలభై ఏడు శ్లోకాలు అర్జున విషాద యోగంలో అర్జునుడు ఏడుస్తూనే ఉన్నాడు ఏడ్చేటువంటి వాడికి భగవద్గీత చెప్పకూడదండి ఎందుచేతనంటే ఆ ఏడ్చేటువంటి వాడు తమో గుణంలో ఉంటాడు తమో గుణంలో ఉన్నటువంటి వాడికి భగవద్గీత చెప్పిన అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు తల్లి తండ్రి ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి అక్కడ చుట్టూ ఏడుస్తూ ఉంటారు ఆ తండ్రి గారు ఎంతో సేవ చేశారు మా తండ్రి గారు ఆయన అనవసరంగా అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు అని ఎంతో దుఃఖిస్తూ ఉంటారు కూతుళ్ళు కొడుకులు మామూలు అందరూ దుఃఖిస్తూ ఉంటారు అలాంటి దుఃఖించేటప్పుడు బాబు బాబురా నీకు భగవద్గీత చెప్తానంటే ఎవడు వినే స్థితిలో ఉంటాడా విన్నా అర్థం చేసుకోగలడా కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మటుకు ఈ భగవద్గీత క్యాసెట్లు పెడుతున్నారు అది చాలా దోషం అండి అలాంటి ఎప్పుడు మీరు చేయొద్దు అది చాలా దోషం ఎవరైనా చనిపోయినప్పుడు మౌనంగా ఉండడమే దుఃఖించడమే ఆ తర్వాత కర్మకాండ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత కర్మకాండ అయిపోయిన తర్వాత అప్పుడు భగవద్గీతను వినడం కానీ చేయాలి అందుచేత ఈ ఏడుస్తూ ఉన్నాడు కదా అర్జునుడు ఏడుస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు భగవద్గీత చెప్పలేదండి అప్పుడు మౌనంగా ఉన్నారు ఎంత ఏడుస్తాడో ఏడవని అనుకున్నాడు ఏడ్చి 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 ఏడ్చిన తర్వాత ఎవరికైనా దుఃఖం కొంతసేపు ఏడుస్తారు తర్వాత ఆగిపోతారు కదా ఇప్పుడు తండ్రి చనిపోయాడు కొడుకు కానీ కూతుళ్ళు కానీ ఒక రోజు ఏడుస్తారు అదే అమెరికా నుంచి పెద్ద ఆయన రావాలనుకోండి మూడు రోజులు నాలుగు రోజులు అక్కడ పెడతారు అక్కడ పెడితే మూడు రోజులు వరుసగా ఏడవరు ఒక గంట రెండు గంటలు ఏడుస్తారు ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అలాగే ఈ అర్జునుడు కూడా కొంతసేపు ఏడ్చి 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 ఆ దుఃఖం అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు ఏడు పంతా పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను చెప్పడం ప్రారంభించాడు ఏమన్నారు తెలిసా మొట్టమొదటగా కుతస్త్వ అకస్మిలమిదం విషమి సముపస్థితం అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున ఏమిటయ్యా అర్జున ఏమిటి నువ్వు చేస్తున్నది కుతస్త్వా అకస్మిలమిదం నీ మనస్సు మందగించిందా నీ బుద్ధి మందగించిందా ఏమిటి ఇలా చేస్తున్నావు యుద్ధం చేయనని అంటున్నావు ఇది శ్రేష్ఠుల చేత ఆచరించబడేటువంటిది కాదు ఇంత గతంలో ఎవరు ఆచరించేది కాదు గొప్పవాళ్ళు ఆచరించవలసినటువంటిది అసలే కాదు స్వర్గాన్ని ఇచ్చేటువంటిది అసలే కాదు కీర్తి కలిగించేది కూడా కాదయ్యా ఇప్పుడు నీవు యుద్ధానికి సంసిద్ధరై వచ్చావు కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయాల్సిందే యుద్ధం చేస్తే నీవు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించిన అవుతావు ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి ధర్మో రక్షిత రక్షిత అన్నారు కదా అంతేత నీవు క్షత్రియుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రజలందరూ దుఃఖిస్తున్నారు కాబట్టి నీవు యుద్ధం చేయవలసినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడు యుద్ధం చేయవయ్యా అని క్లైభ్యం మాస్మ గమహ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్వ ఉత్తిష్ట పరంతప ఓ పరంతప ఓ అర్జున లేవయ్యా క్లైభ్యం మాస్మ గమహ పార్థ ఏమిటయ్యా నీకు ఇలాంటి ఇలాంటి పిరికితనం ఆవరించింది ఈ పిరికితనం నీకు మంచిది కాదు దీన్ని వెంటనే వదిలిపెట్టవయ్యా లే యుద్ధం చేయడానికి సంసిద్ధుడవవు అని శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అర్జునుడికి ఈ భగవద్గీతను చెప్పడం మొదలుపెట్టారు అప్పుడు ఏమి చేయాలో మంచేదో చెడేదో తెలుసుకోలేనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి అర్జునుడు ఓ కృష్ణ శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం ఓ కృష్ణ ఈ విపత్కర పరిస్థితుల్లో నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు యుద్ధం చేస్తే వాళ్ళందరూ చనిపోతారు అంతో పాపం వస్తుందని నేను అనుకుంటున్నాను కానీ నా ధర్మం నువ్వు యుద్ధం చేయడమే అంటున్నావు ఏది మంచిదో ఏది చెడో తెలుసుకోలేనటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్నానయ్యా నీ నేను నీకు నీకు శిష్యుడనైపోతున్నాను ఏం చెబితే అది చేయడానికి నేను సంసిద్ధుడిగా ఉన్నాను అని అర్జునుడు అనగాని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తూ ఉన్నారు అశోచ్యా నన్వసోచస్వం ప్రజ్ఞావాద భాషసే గతూ నగతూ చ నాను శోచి పండితహ దుఃఖింపతగని వాణిని గూర్చి దుఃఖించు అనుచితము అనాత్మ వివేకులు గల విఘ్నులు చనిపోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్నవారి గురించి కానీ దుఃఖించరయ్యా నీవు తెలివి తక్కువగా దుఃఖిస్తున్నావు అందుచేత ఇది నీకు తగదు అసలు దుఃఖించవలసిన అవసరమే లేదు వీళ్ళందరూ చనిపోతారు అని నీవు బాధపడుతూ దుఃఖిస్తున్నావు కదా అసలు వీళ్ళు ఎవ్వరూ చనిపోరయ్యా అందరూ బ్రతికే ఉంటారు అన్నాడు వెంటనే అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు ఏమిటి కృష్ణ నా దగ్గర బ్రహ్మాండమైన అస్త్రాలు ఉన్నాయి ఈ అస్త్రాలకు ఎవరు చనిపోరా అన్న ఎవ్వరూ చనిపోరయ్యా వాళ్ళు ఎప్పుడూ జీవిత జీవించే ఉంటారు అన్నారు ఆ మాటకి ఎంతో ఆశ్చర్యపడి వెంటనే అర్జునుడికి దుఃఖం పోయింది దుఃఖం పోయి తమోగుణంలోంచి రజోగుణంలోకి వచ్చేసాడు ఆ రజోగుణంలో ఉన్నటువంటి వాడికి భగవద్గీత అంటే రజోగుణం అంటే కోరికలు ఎక్కువగా ఉంటాయి అలాగా అయితే నేను యుద్ధం చేస్తాను అనేటువంటి ఆ ఉత్సాహం ముఖంలో కనిపించి కృష్ణ ఏం చేయమంటావో చెప్పు అన్నారు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఏం చేస్తే ఈ దుఃఖాన్ని పోగొట్టుకుంటాడో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్యం శుభమస్ నిత్యంకామస్తోవ్ సర్వే జన సుఖినోవస్త సన్మంగళాని సుతు హరి ఓం త